అల్లాహ్ అనగా యహోవా పేరుతో ప్రారంభిస్తున్నాను ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు మండపేట పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సదస్సులో సదస్సును అలంకరించి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు బిషప్ డాక్టర్ కె ప్రతాప్ సిన్హా గారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ వేగుళ్ళ జోగేశ్వరావు గారు ఈ సభను ఆశాంతం కూడా ముందుండి నడిపిస్తున్నటువంటి ఆత్మీయులు సోదరులు బిషప్ డాక్టర్ జే దానియల్ గారు వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా హాజరైనటువంటి సోదరులు మరియు సోదరిమణులందరికీ కూడా ఇస్లామియా పద్ధతిలో అస్సలం వలైకుం వరమతుల్లాహి వబర్కా నేను చెప్పిన ఈ అరబీ పదానికి తెలుగు అర్థం దైవ శాంతి మనందరిపై కురియుగాక అని సలాం అంటే శాంతి అస్సలాం అలైకుం అంటే మీపై కురియుగాక అని ఈ పదాలకు అర్థం అనుకోకుండా ఈరోజు నేను ఇక్కడ హాజరవడం జరుగుతోంది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఆత్మీయులైనటువంటి దానియల్ అయ్యార్తో కలవాలి అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను చాలా కార్యక్రమాలు ఆత్మీయ సదస్సులు ఇక్కడ జరిగాయి జమాతీ ఇస్లామీ హింద్ని వారు హక్కున చేర్చుకుని ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు అయితే నేను రాష్ట్ర బాధ్యత ఉన్న కారణంగా విజయవాడలో ఉంటాను ఇటు కాకినాడలో నివాసం ఉన్నాది వెళుతూ వెళుతూ మీరు ఇక్కడ ఆగి వెళ్ళాలి అని చెప్పి మా స్థానిక అధ్యక్షులు ఇమ్రాన్ షరీఫ్ గారు ప్రస్తావించడం అనుకోకుండా ఈ అదృష్టం నాకు దక్కడం జరిగింది నేను హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా జమాత్ ఇస్లామీ హింద్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక సామాజిక ఆధ్యాత్మిక సంస్థ ఇది గత డెబ్భై సంవత్సరాలుగా భారతదేశంలో శాంతి సామరస్యాలను నెలకొల్పేందుకు మానవ సేవను విరాజిల్లింపజేయడం కోసం అదేవిధంగా ఇస్లాంపై ఉన్నటువంటి అపోహల్ని అపార్థాలని తొలగించి స్వచ్ఛమైనటువంటి ఇస్లామియా బోధనల్ని దేశ ప్రజలందరికీ అందజేయడం కోసం కృషి చేస్తున్నటువంటి ఒక సంస్థ ఈ సెకండ్ వేవ్ ప్రారంభమైన తర్వాత చేసినటువంటి పనులు రెండు చెప్పి నేను ముగించేస్తాను ఎందుకంటే చాలామంది పెద్దలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా సెకండ్ వేవ్ ప్రారంభమైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రమారమి ముప్పైకి పైగా అంబులెన్సెస్ ఉచితంగా సేవ చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది కుల మతాలకు అతీతంగా ఎవరైతే వ్యాధిగ్రస్తులయ్యారో ఎవరైతే వైరస్ సోకి బాధపడుతున్నారో వాళ్ళని హాస్పిటల్స్లో జాయిన్ చేయడం దగ్గర నుంచి ఎవరైతే వైరస్ ద్వారా మరణించారో వారిని అంత్యక్రియల వరకు చేర్చడం దగ్గర నుంచి ఈ అంబులెన్సెస్ పనిచేశాయి అది కాకుండా రమారమి పదివేల ఆక్సిజన్ సిలిండర్స్కి పైగా రాష్ట్రంలో అందరికీ కూడా ఆక్సిజన్ చాలా కొరత ఉన్నటువంటి సమయంలో రాష్ట్ర మేము అందజేయడం జరిగింది ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు వచ్చినటువంటి మా రిపోర్ట్ ప్రకారంగా తొమ్మిది వందలకు పైగా అంత్యక్రియలు జమాతి ఇస్లాం హింద్ కార్యకర్తలు కులమతాలకు అతీతంగా వారి యొక్క పార్థివ దేహాన్ని తీసుకెళ్లడం జరిగింది ఇంకా డాక్టర్స్ కన్సల్టేషన్ చేయించడం దగ్గర నుంచి హాస్పిటల్స్లో అడ్మిట్ చేయడం దగ్గర నుంచి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు చాలా సేవ చేయడం జరిగింది వీటి వెనుక అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ముస్లింలు యొక్క విశ్వాసం ఏదైతే ఉందో విశ్వాసంలో సేవ అంతర్భాగం సేవ వేరు విశ్వాసం వేరు కాదు విశ్వాసంలో సేవ అంతర్భాగం ఏ ముస్లిం అయినా సరే అతని ఇరుగు పొరుగువారు కానీ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఆత్మీయులు కానీ ఎవరైనప్పటికి కూడా బాధల్లో ఉంటే వీరు మాత్రం సుఖంగా ఎవరిని పట్టించుకోకుండా గనక జీవితం గడిపితే అకార్డింగ్ టు ఇస్లాం వాళ్ళు ఎంత మాత్రం విశ్వాసాలు కాదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే ఒకరి తల్లిదండ్రులు బాధపడుతున్నారు వారిని వృద్ధాశ్రమంలో పడేశారు కానీ వీరు మాత్రం నమాజులు ఆచరిస్తున్నారు ఉపవాసాలు పాటిస్తున్నారు యాత్ర కూడా చేసి వచ్చారు కానీ మహాప్రవక్త ముహమ్మద్ సుల్హస్లం అంటారు నీ నమాజ్ కానీ నీ ఉపవాసం కానీ నీ మక్క యాత్ర కానీ ఎంతమాత్రం దేవుడు స్వీకరించడు నీ తల్లిదండ్రులు నీ పట్ల సంతృష్టులు కానంత వరకు అని చెప్పడం జరిగింది అలాగే నీ ఇరుగు పొరుగువారు నీ మోటి ద్వారా నీ మాటల ద్వారా చేతల ద్వారా సఫర్ అవుతున్నారు బాధపడుతున్నారు నువ్వు మాత్రం ఆరాధనలు చేస్తున్నావు ముహమ్మద్ సుల్హన్ వారు అంటున్నారు నీ ఇరుగు పొరుగు నీ వా నీ వల్ల సంతుష్టులుగా లేనంత వరకు నీ ఏ ఆరాధన స్వీకరించబడదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే చాలామంది ఏమనుకుంటామంటే ఆరాధన వేరు అంటే ప్రార్థన వేరు ఆచరణ వేరు అనుకుంటాం కానీ మనం చేసేటువంటి ప్రార్థన మన ఆచరణలో మార్పు తీసుకురాకపోతే అది ప్రార్థనే కాదు ప్రార్థన యొక్క ప్రభావమే అనుపడలేదు ఎందుకంటే వ్యక్తిత్వాలు వికసించాలి దుర్మార్గులుగా ఉన్నవాళ్ళు మంచివాళ్ళుగా మారాలి అవినీతి పరులైనటువంటి వాళ్ళు నిజాయితీ పరులుగా మారాలి నైతిక రుగ్మతల్లో కునారిల్లే వారు నైతికపరమైనటువంటి విలువలు కలవారిగా మారాలి ఇది ప్రార్థన యొక్క అసలు ఉద్దేశ్యం ఈ విధంగా ప్రార్థన యొక్క ఉద్దేశం నెరవేర్చకుండా కేవలం ప్రార్థనలు చేస్తూ ఉండి ఆచరణలో ఇతరులను ఇబ్బంది పెట్టడం కానీ మాటల ద్వారా చేతల ద్వారా ఇతరుల హక్కులు కాజేయడం కానీ ఎవరైనా చేసినట్లయితే వారు డివోటీ కాదు బిలీవర్ కాదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మొహమ్మద్ సల్ల్లా అస్సలం ప్రస్తావించడం జరిగింది ఈ సందర్భంగా చిన్న సంఘటన గుర్తొచ్చింది అది చెప్పి ముగిస్తాను పద్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం మదీనా నగరంలో మస్జిదే నబ్వి మీ అందరికీ తెలుసు మక్కా నగరం ఒక కాబతుల్లా అని ఉంటుంది అక్కడ ముస్లింలు మక్కయాత్ర చేస్తారు దానికి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో మదీనా అంటే మహమ్మద్ ప్రవక్త వారు కట్టిన ఒక మస్జిద్ ఉంటుంది మదీనా మస్జిదే నబ్ీ అంటారు దాన్ని అబీసీనియా నుంచి ఒక క్రైస్తవ సమూహం వస్తుంది అక్కడికి మొహమ్మద్ ప్రవక్త వారిని కలవడానికి ఆ సమూహం చాలామంది ఉంటారు మస్జిదే నబ్ీలో మస్జిద్లోనే కూర్చుని వాళ్ళు చర్చించుకుంటారు మహమ్మద్ వారు వారికి సందేశం ఇస్తారు వాళ్ళు మాట్లాడతారు చాలా ప్రేమపూర్వకంగా అక్కడ చర్చ జరుగుతుంది ఆ తర్వాత వీరికి నమాజ్ టైం అవుతుంది వారికి ప్రార్థనకు సంబంధించిన అవకాశం ఇవ్వాలి అన్నప్పుడు ఆ మస్జిదే నబిలోనే ఒక పక్క క్రైస్తవ సమూహం ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది మరో పక్క ముస్లింలు నమాజ్ చదువుతూ ఉంటారు ఇది విశాలత ఇది విశాలమైనటువంటి దృక్పథం ఇది మానవాళి అందరూ సమానం మానవులం మానవులందరూ కూడా దేవుని దృష్టిలో దాసులు ఎవరికి అధి ఆధిక్యత కానీ ఎవరికి జాత్యహంకారం కానీ ఉండకూడదు ఇదంతా మానవులంతా ఒకే తల్లిదండ్రుల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికి పుట్టుక రీత్యా కానీ రీత్యా కానీ ప్రాంతం రీత్యా కానీ పదవులు రీత్యా కానీ అధికారం ఇచ్చా కానీ వారి యొక్క పుట్టుకలో ఉన్నటువంటి వంశం రీత్యా కానీ ఎంత మాత్రం ఎవరు గొప్పవారు కాదు ఎవరైనా గొప్పవారు ఉంటే మీలో ఎవరైతే దైవానికి ఎక్కువగా భయపడతారో మంచి నడవడి కలిగి ఉంటారో వారే మీలో గౌరవనీయులు అనే విషయాన్ని మహాప్రవక్త హంశ్లాసం బోధించారు కనుక ఈరోజు ఆ దృశ్యం జ్ఞాపకం వచ్చింది దానిలయ్య గారికి మా సార్ వచ్చి చెప్పారు నమాజ్ చదువుకుంటారంట అనగానే మైకులన్నీ ఆఫ్ చేయబడ్డాయి ఒక ఐదు నిమిషాలు అక్కడ నమాజ్ ఆచరించిన తర్వాత మళ్ళీ కార్యక్రమం ప్రారంభించారు ధన్యవాదాలు ఇంత విశాలత మనకు ధర్మం బోధిస్తుంది ఇలాంటి విశాలత కలిగి సహిష్ణుత కలిగి ప్రేమైక భావాలు కలిగి సమైక్యత కలిగి ఎప్పుడైతే జీవితం గడుపుతామో అప్పుడు దేశమే కాదు ప్రపంచం కూడా వసుదైక కుటుంబంగా అలరారుతుంది అనడంలో సందేహం లేదు ఒక చిన్న మాట ఏమిటంటే దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలి అని చెప్పి ప్రతి ఒక్కరం భావిస్తాం భారతీయుడిగా సగటు భారతీయుడిగా అందరం భావిస్తాం కానీ సర్వతోముఖాభివృద్ధి అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి ఒక కోణం ఏమిటంటే ప్రతీ ప్రజ అంటే ప్రతీ వ్యక్తి కూడా సుఖ సంతోషాలతో ఉండాలి కొన్ని వర్గాలు అణచివేయబడుతూ కొన్ని వర్గాల్ని నాశనం చేస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని ఎవరైనా అంటే వారు తాము ఆత్మవంచనకు పాల్పడుతున్నారు అని అర్థం దేశాన్ని వాళ్ళు తగలబెడుతున్నారని అర్థం దేశాన్ని వాళ్ళు కుంటుపరుస్తున్నారని అర్థం ఎందుకంటే ఏ దేశాల్లో అయితే మతం ప్రాతిపదికన కానీ కులం ప్రాతిపదికన కానీ రంగు భేదం ప్రాతిపదికన కానీ అలజడులు రేగాయో అంతః కలహాలు రేకెత్తాయో ఆ దేశాలు సర్వనాశనం అయిపోయిన సంఘటనలు మనం చూస్తున్నాం మన దేశంలో సగటు భారతీయులుగా వాళ్ళు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి ఇప్పటికే మనం చూస్తే ఇప్పటివరకు జరిగినటువంటి సమస్యల వల్ల ఎన్ఆర్సీ కానివ్వండి సిఏఏ కానివ్వండి ఇంకా ఇంకా అనేక రకాలైనటువంటి విభేదాల వల్ల కొంతమంది చరిత్రకారులు కొంతమంది దేశాన్ని అనలైజ్ చేసి చెప్పేట వాళ్ళు ఏమంటున్నారంటే భారతదేశం సుమారుగా పదిహేను సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది అంటున్నారు అభివృద్ధి పదంలో జీడిపి మైనస్ జీడిపి అని మనందరికీ తెలుసు ఇది రాజకీయ సదస్సు కాదు చెప్పే మాట ఏమిటంటే మతములన్నీ చేరి మంచినే బోధించేవి మతులు మంచివైన మతమేల చెడ్డది అని చెప్పడం జరిగింది కనుక ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద నిందలు మోపుతూ వాడి మంచివాడు కాదు వాడితో మాట్లాడకు వాడు మతం వాడు కాదు అని ఎవరైతే బోధిస్తాడో నిజంగా వాడు వాడు మతంలో లేడు వాడు వాడి గ్రంథాన్ని ఆచరించడం లేదు కాబట్టి వాడు ఆ మాట చెప్తున్నాడు నిండు కుండ తొణకదు అంటారు పెద్దలు ఖాళీ కుండే తొణుకుతూ ఉంటుంది నిజంగా ధార్మికపరమైనటువంటి గ్రంథాల విశ్వాసం సరిగ్గా ఉండి జ్ఞానం సరిగ్గా ఉంటే లోతైన అవగాహన ఉంటే ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికి ఎవరు ప్రయత్నం చేయరు ఎవరు కూడా ప్రజల మధ్య విభేదాలు ప్రయత్నం చేస్తున్నారు అంటే అర్థం ఏమిటంటే వాళ్లకు పూర్తిగా వారి యొక్క ధర్మం యొక్క జ్ఞానం లేదు అని అర్థం కనుక ప్రియమైనటువంటి పెద్దలు అందరికీ కూడా జమాత్ ఇస్లామి హింద్ రాష్ట్ర శాఖ తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము దివ్య ఖురాన్ గ్రంథంలో ఒక మాట చెప్పబడింది అదేమిటంటే ఓ ప్రవక్త మంచి చెడు ఎన్నటికీ ఒకటి కావు నువ్వు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు నీ బద్ధ శత్రువు కూడా నీ ప్రాణస్నేహితుడు ఇవ్వడాన్ని నువ్వు చూస్తూ ఉంటుంది చాలామంది ఇప్పటికి కూడా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అంటారు కానీ కురాన్ గ్రంథం ఏమంటుందంటే నువ్వు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు ఎవరు కూడా మురికిని మురికితో కడగాలి అనరు మురికిని మంచినీటితో కడగాలి అంటారు కురాన్ అంటుంది చెడును శ్రేష్టమైన మంచి ద్వారా అంటే మురికిని మినరల్ వాటర్తో కడగండి అనేటువంటి మాట ప్రస్తావించడం జరిగింది ప్రవక్త మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ గురించి వారి యొక్క మనోభావాల గురించి ఆశించేటప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి అవసరాలు వాళ్ళు చెప్పకుండా తెలుసుకోవడమే ఒక డివోటి యొక్క లక్షణమే ఉండాలి ప్రవక్త మహమ్మద్ సలాస్ వారు కూర్చుని ఉంటారు సహచరులందరూ కూర్చుని ఉంటారు ఒక వ్యక్తి అక్కడి నుంచి వస్తాడు వచ్చి అతను ఏమంటాడంటే ఇక్కడ ప్రవక్త ఎవరు అంటారు అంటే ఎవరు ప్రత్యేకత లేదనమాట ఆయన అందరిలో కలిసి కూర్చొని ఉన్నారు చూపిస్తారు చూపిస్తే అతను ఏమంటాడంటే ఓ మహమ్మద్ ప్రవక్త మా ఇంట్లో దోమలు కానీ చీమలు కానీ ఈగలు ఉండవండి అంటాడు అందరూ అనుకుంటారు శుభ్రత పాటిస్తాడేమో ఇంట్లో దోమలు చీమలు గట్ట ఉండవేమో అనుకుంటారు కానీ ప్రభక్త వారు వెంటనే ఏమంటారంటే ఇక్కడ ఎవరైనా ఇంట్లో ఆహారం ఉన్నవాళ్ళు ఉన్నారని అడుగుతారు ఉన్నారంటే ఇతన్ని తీసుకెళ్ళి ఇతనికి ఇతని భార్య పిల్లలకి ఆహారం తినిపించండి అని చెప్పి ఆతిథ్యం ఇవ్వండి అని పంపిస్తారు అసలు ఉద్దేశం ఏంటంటే దోమలు చీమలు లేక ఈగలు లేకపోవడానికి కారణం ఏంటంటే అసలు తన ఇంట్లో తినడానికి తిండి లేదు అతని ఆత్మాభిమానం అడ్డొచ్చి అడుక్కోలేక ఆ విధంగా చెబితే ప్రవక్త హింశ్లాసం అంటారు అతన్ని తీసుకెళ్లి ఆహారం తినిపించి పంపించండి అంటారు దట్ ఈజ్ ఎ లీడర్ దస్ ఈజ్ డివోటీ ఆధ్యాత్మిక కలిగిన వాళ్ళు ఎవరైనా యాచిస్తే లేకపోతే ఎవరైనా అడిగితే కాకుండా మన వారి ముఖారవిందాన్ని బట్టి అర్థం చేసుకుని వాళ్ళని వాళ్ళని ఓ సహాయం చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో అది మన విశ్వాసంలో అంతర్భాగం అదే అదే స్ఫూర్తితో జమాత్ ఇస్లామే హింద్ స్థానికంగా అయ్యగారు కూడా ప్రస్తావించారు గత రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి విపరీతమైనటువంటి శ్రమ పడుతున్నారు పిల్లలు యువతరం ఎంత పని చేస్తున్నారంటే నేను ఒక చిన్న సంఘటన జరిగింది చెప్తాను ఒక వ్యక్తి చనిపోయారు చనిపోతే ఆయన పార్థివ శరీరాన్ని ఆ శరీరాన్ని ముట్టుకోవడానికి కుటుంబీకులు ఎవరూ రావడం లేదు రాత్రి ఫోన్ చేశారు వాళ్ళు ఆ ఫోన్ చేస్తే ఇంకో చోట ఉన్నావు మేము ఉదయం వస్తామంటే ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళిన ఆ శవం అక్కడే ఉంది ఆ తర్వాత మా వాళ్ళు వెళ్ళారు వెళ్ళి ఆ శవాన్ని చూస్తే మొత్తం శరీరం ఒళ్ళు చర్మం అంతా ఊడిపోయి ఉంది అయితే వాళ్ళు ఆ ప్యాకింగ్ చేయబోతున్నారు మా వాళ్ళు వెళ్ళి ప్యాకింగ్ చేయబోతుంటే ఇంట్లో నుంచి అరుస్తుంది ఒక అమ్మాయి ఏమంటుందంటే సార్ 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 మా నాన్నగారు మెళ్ళో చైన్ ఉంది ఆ చైన్ కొద్ది తీసి అంటుంది అంటుంది ఆ చైన్ ఉందట మెళ్ళో అయితే కార్యకర్తలు పాపం వెళ్ళి ఏదో చెప్దాం అనుకున్నారు అమ్మ చైన్ కావాలి కానీ నాన్నగారు వద్దా అని చెప్దాం అనుకుని ఇది సమ్మ ఇది ఇది ఏమంటారు ఇది సందర్భం కాదు అని చెప్పి వాళ్ళు ఆ చైన్ తీసి ఆ పాపకి లోపలిచ్చి ఆ శరీరాన్ని తీసుకెళ్లి కననవాటికి తీసుకెళ్లారు ఇలాంటి సంఘటనలు ఎన్నో అంటే ప్రపంచం నుంచి మనం ఏమీ తీసుకెళ్లలేము హోదాలు అంతస్తులు ఏమీ తీసుకెళ్ళలేము రిక్తహస్తాలతో మనం వెళ్లాల్సి వస్తుంది ఈలోగా మనం మన యొక్క జీవితాన్ని సరిదిద్దుకొని ధార్మికంగా మంచి జీవితం గడపాలనేటువంటి సందేశం ఈరోజు కోవిడ్ మనకు అందజేస్తోంది సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యహోవాను నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను మన దేశం నుంచి ప్రపంచం నుంచి ఈ కరోనా మహమ్మారి తొలగిపోవాలని అదేవిధంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో విరాజిల్లాలని మన దేశం ప్రపంచ దేశాల్లోనే ఉన్నత నైతిక భారతావనిగా విరాజిల్లాలని దేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం ఏదైతే ఉందో రాజ్యాంగపు హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ ప్రసాదించబడాలని హృదయపూర్వకంగా దైవాన్ని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా దానియలయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను వాఖ్యుద్ దావానా అల్హదుల్లాహి ఆలమీన్ అస్సలం వైఖమ్